శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారికి ఇక 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు ఎలా ఉన్నది ఇక 15 రోజుల కాలం అనేది ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేటప్పటికి మంచి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు అన్నమాట. సో 9వ స్థానం అంటే త్రికోణంలో బుధుడు ఉండటం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా చాలా మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. సో ఈ యొక్క 9వ ఇంట్లో ఉన్న ఒక బుధుడు వీరికి ముఖ్యంగా భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట 9వ ఇంట్లో అంటే. మరియు వీళ్ళకి రెండో ఇంట్లో వచ్చినప్పుడు కేతువు ఉన్నాడు, అంటే ధన నష్టాన్ని కలిగించబోతుంది. సో ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క చూసుకొని ఖర్చు పెట్టవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేయొద్దు. ఎందుకంటే మీరు స్వార్జితము పితృార్జితము చెప్పాలంటే ఇక్కడ వచ్చినప్పటికి స్వార్జితాన్ని మొత్తం ఖర్చు చేసే విధంగా కనబడుతున్నది అన్నమాట ఈ యొక్క గ్రహస్థితి. మరియు తృతీయాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క తృతీయాధిపతి అయిన కుజుడు వీళ్ళకి శత్రుస్థానంలో ఉన్నాడన్నమాట. అంటే భాతృ సంబంధిత, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. భాతృ అంటే మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరితో వీళ్ళకి వైరం కలిగే విధంగా కూడా కనబడుతున్నది అన్నమాట. ఈ యొక్క వైరం అనేది వీళ్ళక స్వనాశ నానకే కనపడుతూ ఉన్నదన్నమాట. అంటే వీళ్ళ యొక్క రిలేషన్స్ ఎప్పుడైతే చెడిపోతాయో దాని వీళ్ళ యొక్క నష్టానికి కలిగిస్తూ ఉన్నదన్నమాట. మళ్ళీ వీళ్ళకి చతుర్థం చూసుకుంటే మీరు చతుర్థాధిపతి అయిన గురువు మంచి స్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళ గృహ కొనుగోలు, మాతృ సంబంధిత విషయాలు మరియు ఏవైతే ఉన్నాయో తల్లి సంబంధిత రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక విధంగా సానుకూల పడే విధంగా ఉందన్నమాట. అవన్నీ చాలా పాజిటివ్గా ఉంది. మరియు దాంతోపాటు సప్తమంలో ఉన్న గురుగ్రహం అనేది ఒక మంచి సంబంధాన్ని మరియు
సంబంధంతో పాటు వీరికి వివాహంతో పాటు కట్నాన్ని అంటే స్త్రీ మూలక ధనాన్ని కూడా తెచ్చే విధంగా కూడా కనబడుతూ ఉన్నదన్నమాట. మరియు తృతీయంలో ఉన్న ఏదైతే చంద్రుడు ఉన్నాడో ఆ యొక్క చంద్రుడు వీరికి ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్స్లో కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అవి సమసిపోయే విధంగా కూడా చేయబోతున్నాడు అన్నమాట. మరియు ఒక గురుగ్రహస్థానం ఏదైతే ఉందో ఆ గురుగ్రహ స్వస్థానం అవటం వల్ల ఇక వివాహ సంబంధిత విషయాలు ఈ యొక్క 15 రోజుల కాలంలో ఒక విధంగా సానుకూల పడే విధంగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరియు పంచమాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని మరియు షష్టమంలో ఉండడం మరియు షష్టమాధిపతి షష్టమంలో ఉండడం షష్టమంలో ఉన్న ఈ యొక్క కుజుడు కూడా కలిసి ఉండటంతో పాటు ఉండటం వల్ల పిల్లల ఎదుగుదల విషయంలో పిల్లలు చేసే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్లో వాళ్ళకి అన్నెసెసరీగా ఖర్చు పెట్టే విధానంలో మీకు ఒక వింతటమైన వారితో గొడవలు వారి దాని తర్వాత ఒక వింతమైన భావన వ్యతిరేక భావన అనేది ఎక్కువగా మీరు కనబడుతూ ఉంటుంది అన్నమాట. మరియు దీంతోపాటు రవి రాహు మంచి స్థానంలో ఉన్నారన్నమాట. వీరికి అష్టమంలోనే ఉన్నారు. అష్టమంలో రాహు ఉండటం అనేది ఒక విధంగా ఎందుకంటే శత్రు పాపగ్రహం అష్టమంలో ఉండటం అనేది మంచిదైనా సరే రవి అష్టమంలో ఉండటం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే విధంగా ఉంటుందన్నమాట. కానీ వ్యాధిపరైన అయినటువంటి రవి 12 ఇండ్లలో ఇంట్లో ఉండటం అనేది వీరికి ముఖ్యంగా చెప్పాలంటే అష్టమంలో ఉండటం అనేది ఒక విధంగా మంచిని కూడా చేకూరుస్తుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ఈ యొక్క కన్యారాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడే విధంగా ఉంది. ఎందుకంటే 3వ ఇంట్లో వీరికి చంద్రుడు ఉండటం అనేది చాలా చాలా పాజిటివ్ పాయింట్ అవుతుంది. ఈ యొక్క 15 రోజుల కాలంలో మొదటి వారంలోనే వీరికి అది అనుకూలతని సిద్ధించే విధంగా కనబడుతున్నది. దాంతోపాటు వీరికి 9వ ఇంట్లో ఉన్న బుధువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మరి బుధగ్రహ దృష్టి కూడా ఉంది. ఓకే, సో వీటన్నిటి వల్ల చూస్తుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి మేజర్గా వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పిల్లల విషయంలో, వారి యొక్క ఎదుగుదల విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే 15 రోజుల కాలంలో అదే మెయిన్గా ఉంది కనబడుతూ ఉన్నది కూడా. మరియు ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఎందుకంటే కుజుడు సరైన స్థానంలో లేడు, మరియు అష్టమంలో రాహు ఉన్నాడు. సో ఆరోగ్య సంబంధిత విషయాల్లో వీరికి చీకు చీకాలు మానసిక చింతన అధికంగా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి వచ్చేటప్పటికీ చాలా అనుకూలంగా ఉంది. మరియు రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ జాతకం ఈ యొక్క 15 రోజుల కాలం ఒక విధంగా పాజిటివ్నెస్ కనబడుతున్నది అన్నమాట. సో ముఖ్యంగా చెప్పవలసిన పరిహారం గురించి వస్తే మనం చెప్పాల్సింది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేటప్పటికి శనికి పరిహారం చేయాలి. ఎందుకంటే శని ఉన్నది షష్టమంలో ఉన్నాడు. పాపగ్రహమైన షష్టమైనా సరే పుత్రస్థానం కాబట్టి సో పాజిటివ్ పరిహారాల కోసం వచ్చేటప్పటికి వీరు శనికి అభిషేకం చేయటం దాంతోపాటు శనికి తైలాభిషేకం చేస్తూ పరిహారం చేసుకోవడం అనేది ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.